Audio Jungle. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సేవా మిత్రపైన ఉందన్న ఎమ్మెల్యే జీవి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కనుమూరి బాపిరాజు. ఈపూరు మండల కేంద్రంలో ఎరువులు దుకాణాలలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు, అనధికార నిల్వలు స్వాధీనం. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న డీసీసీ మక్కన మల్లికార్జునరావు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సేవామిత్రపై ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని జాషువా కళాప్రాంగణంలో జరిగిన మిత్రుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, రానున్న కాలంలో పేదలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందజేయనున్నట్లు తెలిపిన ఆయన, సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నూజెండ్ల మండల మిత్రులు పాల్గొన్నారు. ఆ రోజు వైఎస్ పరిపాలన 5 ఏళ్లతో పోల్చుకుంటే సుమారు 8 రెట్లు ఎక్కువ మనం పెన్షన్ ఇస్తాం. సిమెంట్ రోడ్లు 5 ఏళ్లలో 36 రోడ్లు చేశారు. మనం ఇప్పటి వరకు 1522 సిమెంట్ రోడ్లు పూర్తి చేశాము. అప్పుడు 1 కోటి 86 లక్షలు వస్తే సుమారు 2 కోట్లు వస్తే అప్పుడు, ఇప్పుడు 96 కోట్ల 18 లక్షలు. ఎన్ని కోట్లు ఎక్కువ ఇచ్చాం సిమెంట్ రోడ్లకు? ఎన్ని కోట్లు ఎక్కువ తీసుకొచ్చాము? 94 కోట్లు ఎక్కువ తీసుకొచ్చాము. మన ప్రతిపక్షాలకి దోపిడీ అవినీతి ఎలా చూసుకోవాలో అర్థమవుతుంది తప్ప అభివృద్ధి మాత్రం కనపడదు. ఎప్పుడన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే అక్కడ వేసిన రోడ్లు కొంచెం కళ్ళు తెచ్చి చూడమని చెప్పండి. వేసిన సిమెంట్ రోడ్లు ఒకసారి చూపించండి. వాళ్ళు 36 వేస్తే మనం 1522 రోడ్లు వేస్తాం. ఎన్ని రోడ్లు ఎక్కువ వేస్తామని చెప్పండి. 1490 ఎక్కువ వేసాం వాళ్ళకంటే మనం. అవునా? 94 కోట్ల రూపాయలు ఎక్కువ రోడ్లు వేసాం సిమెంట్ రోడ్లు వాళ్ళకంటే. వాళ్ళు 2 కోట్లు వేస్తే మనం వాళ్ళు మనకి ఇన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చిన చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయబాబు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసే పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డీసీసీ మక్కన మల్లికార్జునరావు అన్నారు. గత 6 రోజులుగా సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం చేపట్టిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన డీసీసీ మాట్లాడుతూ, జీవో నెంబర్ 279 వెంటనే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనంతో పాటు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జీవోలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి హసించాలి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి హసించాలి. మరి సమ్మె చేస్తున్నటువంటి వారి కార్మికులకి, కార్మిక సోదరులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలని మేము సజావుగా చేస్తున్నాం, అందరి సమస్యలు తీరుస్తున్నామని పదే చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు గత 4వ తేదీ నుంచి దరిదాపు 110 మున్సిపాలిటీల్లో మరి వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఈనాటి వరకు కూడా స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు అంటే వారు చేసేటటువంటి పని ఇప్పటిదాకా మన అనగా చెప్పినట్లు లక్షలాది మంది సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రతిరోజు నిత్యం ఉండేటటువంటి పని ఎంతో దుర్గంధపూరితంగా మరి మన ఇళ్లలో కానీ అదేవిధంగా మన రోడ్ల మీద ఉండేటటువంటి చెత్త చెదారాన్ని మొత్తాన్ని కూడా ప్రతి నిత్యం శుభ్రం చేసేటటువంటి పనిని సోదరులు మరి ప్రతిరోజు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ వాస్తవంగా అయితే
వారికి అనేక రకాలైనటువంటి మరి జబ్బులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కష్టమైన పనిని ఎంతో ఇష్టంగా మరి ప్రజల సౌకర్యార్థం చేసేటటువంటి కార్మిక సోదరులకి సమాజం మొత్తం కూడా అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సజావుగా సాగేటటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళా 279 జీవోలు తీసుకొచ్చి ఆ జియో ట్యాగింగ్ అని ఒకటి పెట్టి మరి 350 ఇళ్లకి ఒక ఇద్దరిని కేటాయించి చేయటం చాలా దారుణమైన విషయం. ఏదైతే మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, వారి మీద ఇన్స్పెక్టర్లు ఉన్నారు, అదేవిధంగా మరి వారి మీద శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటాడు, మరి కమిషనర్ ఉంటారు. ఈ విధంగా ఒక వ్యవస్థ ఉంది. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవస్థ సజావుగా నడుస్తూ ఉంటే ఈ రోజున పారిశ్రామికీకరణ విధంగా మరి ఎక్కడో ప్రైవేటు వారికి కొమ్ము కాసే విధంగా ఈ జీవోను తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని మనం అందరం కూడా కలిసి పోరాటం చేయాలని మేము అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ పోరాటం ముగిసే వరకు కూడా మీరు ఈ జీవోను రద్దు చేసే వరకు కూడా మీ వెంట మేము ఉంటామని ఈ సందర్భంగా మీకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం, ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, తప్పనిసరిగా దీన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రజా ప్రభుత్వాల మీద ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఆ డిమాండ్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి చూసినట్లయితే కనీసం సమాన వేతనం, కనీస వేతనం 18,000 ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా అనేక రకాలైన కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ కూడా ఒక్కొక్కదాన్ని తీర్చే విధంగా మరి ప్రభుత్వం ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ విని వెంటనే 279 జీవోలు రద్దు చేసే వరకు కూడా మేమందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరం కూడా అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ లో కూడా ఈ రోజున మన జిల్లాలో కూడా గుంటూరులో కూడా పిలిచి ఇవ్వడం జరిగింది. ఇదే విధమైనటువంటి అక్కడ కూడా రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని మేము కూడా పాల్గొనుకుంటున్నాం. దయచేసి ఈ కార్మికుల కోరికలు సాధన పూర్తయ్యే వరకు కూడా మనమందరం కూడా కలిసి రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా పోరాటం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఏఎస్పీసీ వారికి అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇవాటి దాకా 6 రోజులు జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. మరి ఈ కార్యక్రమానికి మరి అన్ని పార్టీలు మరి వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చిన నాయకులు మొత్తాన్ని కూడా అభినందన తెలుపుకుంటూ ముఖ్యంగా మల్లికార్జున గారికి, మరి హనుమంతరెడ్డి గారికి, మరి పిఎస్ రాజు గారికి, మరి సిపిఎం అందరూ కూడా అభినందన తెలుపుకుంటూ మరి వారి సమస్యల మొత్తం కూడా మరి మన మారుతి గారు చెప్పారు, అలాగే మక్కన మల్లికార్జున గారు చెప్పారు. దాదాపు ఈ పని చేసే వాళ్ళు ప్రజల్లో ఎవ్వరు ఉండరు. వీళ్ళు తప్ప అన్ని 110 మున్సిపాలిటీల్లో వీళ్ళు తప్ప ఎవ్వరు కూడా పనిచేసేవాళ్ళు. 2 రోజులు 3 రోజులు చేపట్టేటప్పటికీ ఊరుమంతా కూడా గబ్బు పట్టిపోయింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం ముందు ఎక్కడైతే గల కాంట్రాక్టర్లకి 2,000 ప్రభుత్వం ఈ 279 జీవోను మాత్రం మేము రద్దు చేయమని చెప్పేసి చేతా ఉన్న పరిస్థితి. అందువల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి కొన్ని వేస్తున్న ప్రభుత్వం అంతుదాల్చాల్సిన నేపథ్యం అనేది ఏర్పడింది. అందువల్లే మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఐఎఫ్టియు అనేక స్వతంత్ర కార్మిక సంఘాలన్నీ కూడా కలిపి జేఏసీగా ఏర్పడ్డ నేపథ్యంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల 279 వచ్చి రద్దు చేసేదా వరకు కూడా ఈ సమ్మె అనేది కొనసాగిద్దని చెప్పేసి జేఏసీ ప్రకటిస్తూ ఉంది. అయితే అనేక మున్సిపాలిటీల్లో ఈ సమ్మెను విచ్ఛేదం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నర్సాపేటలో ప్రయత్నం చేశారు, పిడుగురాళ్ళలో ప్రయత్నం చేస్తున్నారు, అలాగే వినుకొండలో కూడా నిన్న మనం చూసాం, వినుకొండలో కూడా ఈ సమ్మెను విచ్ఛేదం చేయడానికి మన మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నా నేపథ్యం అనేది చూసాం. 279 జీవో ఏదైతే ఉందో అది రద్దయ్యేంత వరకు మరి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు అందరి తరఫున, బహుజన సమాజ్ పార్టీ తరఫున మా మద్దతు సంపూర్ణంగా నేను ప్రకటిస్తున్నాం. ఏ కార్యక్రమం అయినా ఈ మున్సిపల్ కార్మికుల యొక్క వారి యొక్క డిమాండ్స్ ఏమైనా నెరవేరేంత వరకు, ఈ ప్రభుత్వం దిగేసేంత వరకు మనం పోరాటం కావాలి. ఆ పోరాటంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతారని
వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే యాదవ మహాసభకు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాల్సిందిగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు కోరారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలికి జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నిర్వహించబడ్డం స్వీయ గార్డెన్స్ ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరులో సభ జరుగును. కావున ఈ సమావేశానికి వినుకొండ నియోజకవర్గంలో ఉన్న యాదవ సోదరులందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచున్నాము. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా జరగబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కనుమూరి బాపిరాజు అన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తూ మార్గ మధ్యమైన వినుకొండ గెస్ట్ హౌస్ నందు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, దేశ చరిత్రలోనే బీజేపీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడిందన్నారు. నేటికి కూడా ప్రధాని మోడీ దీనిపై నోరు మెదపటం లేదన్నారు. రాహుల్ ప్రధాని అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాయితీలు అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ మక్కిన మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము మొన్న ఎదుర్కొన్న గ్రామం వెళ్ళినప్పుడు సుమారుగా 2 గంటలకి ఒక 100 ఇళ్ళు పైన 200 ఇళ్ళు మధ్యలో ఇంటింటి తిరగడం జరిగింది. 1 రూపాయి సందా కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు ఎంత ఉత్సాహంగా ప్రతివారు ఇంట్లోకి వెళ్ళి గబగబా పరిస్థితుల్లోనో బీరులోనో తీసుకుని ఆ చిల్లర రావడం కష్టమైతుంది. రూపాయి మీరు ఎప్పుడు తీసుకుంటారు రూపాయి అని ఆ రూపాయి కోసం ఆ బడి అదుపుతా విశ్వాసం చూస్తే ఎంత ఆనందమో అంత బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే నిజంగా మేము ఒక 3 సంవత్సరాల నుంచి వెళ్తే నేను ఎందుకు వస్తున్నారు, ఇంకా మధ్యదా పెట్టి ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మన దగ్గర ఎందుకు వస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అటువంటిది ఈ వేళకి కాంగ్రెస్ పార్టీకి రావాలి అనేటువంటి భావం అందులో కలగడం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ బాధ్యత అంతా కూడా రేపు పొద్దున రాహుల్ గాంధీ గారు స్వీకరించడమే కాకుండా ఆచరించి చూపిస్తాడనే విశ్వాసం కూడా మాకుంది. ఎందుకంటే మాటల్లో ప్రతిదీ కూడా చూస్తే ఇక ప్రత్యేక హోదా నిధి కానీ ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో అప్పుడే ఎడదీయటం చాలా బాధకరమే. 60 సంవత్సరాలకు పెళ్లి ఒకదానికి ఎడదీయటానికి కేవలం మేము కాదు, బీజేపీ వారు పెద్ద పాత్ర తీసుకున్నారు. గత్యంతరంలో మేము తీసుకున్నాం. అన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలందరూ నేను ముందని చేశారు. అయితే ఏంటంటే ప్రత్యేకంగా రుణాపతి మేము ఉన్నాం కాబట్టి అది ఆఖరిలో చేసినప్పటికీ అదేంటంటే ఆ భారం అంతా మా మీద పడుతుంది. ఎంత భారం పడ్డదంటే మా మొహం చూడటానికి కానీ మా పార్టీ పట్ల కానీ ఒక తేయి బాంబు వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో మేము ఎలక్షన్కి వెళ్ళవలసి వచ్చింది. మేము చెప్పాము ఢిల్లీలో, మేము ఎలక్షన్కి వెళ్తాం, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నిలబడతాం, కానీ మాకు డిపాజిట్ రాదు. ఇంత అనుభవం ఉన్నటువంటి మనం నేను చెబుతున్నాను. ఎందుకంటే కనీసం మీరు అన్ని స్కీములు చేశారు, ప్రత్యేక హోదా అనేది కూడా మాకు ఇస్తే అయినా ఓటేరు. కేజీ బంగారం ఇచ్చినా మనం ఓటేరు ఇవ్వాలా? కానీ మేము ఇలా ప్రజాబంధం ఉండదంటే కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం ఏంటంటే పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమైనటువంటి స్వభావంతో జీవించేటువంటి పార్టీ ఇది. కాబట్టి తాత్కాలికంగా కాదు, ఇవాళ ఏ ద్వేషం వచ్చినా ఆవేశం వచ్చినా మేము ఓడిపోయినా మాకు ఇబ్బంది లేదు. గత ఇంకో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం రాకపోయినా పర్వాలేదు. కానీ ఈ ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుతో పాటు ఈ స్కీములతో పాటు అనుకోలేస్తే వినుకొండ పట్టణంలోని 26 వార్డుల్లో ప్రజలు సమన్వయం పాటించి ఇళ్లలో ఉన్న చెత్తను పెద్ద డబ్బాలలో సేకరించి మున్సిపాలిటీ వారికి అందించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య కోరారు. పట్టణంలోని 10వ వార్డులో గల మెయిన్ బజార్ నందు మున్సిపల్ అధికారులు చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముందుగా రోడ్లను శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనని, అయితే సమ్మెలో ఉన్న కారణంగా పారిశుద్ధ్యం లోపించిన మాట వాస్తవమేనని, 2 డబ్బాలను వాడుతూ తడి పొడి చెత్తలను ఇళ్ల వద్దనే ఉంచినట్లయితే సమ్మె విరమణ అనంతరం మున్సిపాలిటీ కార్మికులకు అందజేయవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్కే ఇస్మాయిల్, ఆర్ఓలు, ఏపీలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగో తారీఖు పారిశుద్ధ్య కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం మొదలైంది. అప్పటి నుంచి కొద్దిగా శానిటేషన్కి సంబంధించిన సమస్యలు బాగా వస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం మా స్టాఫ్ అందరూ సుమారు 50 మంది వచ్చాం ఆఫీసులో పనిచేసే స్టాఫ్ మొత్తం. వాళ్ళ సహకారంతో ఈ 18వ వార్డును ఇవాళ మనం పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నామండి. దాంట్లో భాగంగానే జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు కూడా వాళ్ళ సహకారం అందిస్తున్నారు. సో పట్టణ ప్రజలు జరిగిన విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంట్లోని చెత్తని దయచేసి ఈ సమయంలో గ్రహణ అయ్యేదాకా మీ ఇంట్లోనే అట్టు పెట్టుకోండి. ఒక పెద్ద కంటైనర్ తీసుకొని దాంట్లో వేసి దాని మీద ఒక మూత పెట్టండి. దాని మూలంగా దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. మీరు మీ చెత్తని ఇంట్లోంచి కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటకి వెళ్ళిపోతే సరిపోతుందనే ఉద్దేశంతో బయట వేస్తే కనుక అదే కాలువలో పడి కాలువ ఆగిపోయి దాని నుంచి దోమలు ఉత్పత్తి అయ్యి అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని దయచేసి ప్రజలందరూ సహకరించాల్సిన కోరుతున్నాము. గతంలో మనకి నీటి సమస్య వచ్చినప్పుడు మనం ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాము, ఇప్పుడు ఈ సమ్మెను కూడా మనం అంతే సమర్థవంతంగా ఎదుర్కొంటాము, ఎదుర్కోవాలనే విశ్వాసం నాకుంది. అందుకని ప్రజలందరూ దయచేసి సహకరించి ఇంట్లోని చెత్తను దయచేసి పెద్ద కంటైనర్లో వేసి మీ దగ్గర అట్టుపెట్టుకోండి. ఈ సమ్మె విరమణ జరగానే మా స్టాఫే వచ్చి మీ దగ్గరికి వచ్చి చెత్త మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్తారు. అందుకని అందరినీ సహకరించవలసిన కోరుతున్నాం. అట్లాగే ఈ మెయిన్ బజార్లో కమర్షియల్ ఏరియాలో ఉండే షాప్ యజమానులందరూ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి షాప్లోంచి బయట వేయకుండా ఒక కంటైనర్ పెట్టుకొని వేస్తే కనుక మేము కూడా మా లారీలు కూడా బయటకు వస్తున్నాయి, ఇప్పుడు ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి బయటికి. ఒక ప్రాసెస్ ప్రకారం వచ్చేసి ఆ మీరు వేసిన బుట్టలో ఉన్న చెత్తను మేము తీసుకెళ్తానని ప్రయత్నిస్తాం. మేము సర్వీస్ డిఫిషియన్సీ అయితే ఉంది, కార్మికులు తగ్గారు కాబట్టి పనిచేసే కార్మికులు, అయినప్పటికీ దీన్ని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పి నేను విశ్వాసం ప్రకటిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలలో దళిత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో మేడ్ విశేష కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు మురికిపూడి దేవపాల్ అన్నారు. వినుకొండ పట్టణంలోని ఇమ్మానియేలు తెలుగు బాప్తిస్ట్ చర్చి ఆవరణ యందు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. పొందనైనటువంటి విషయాన్ని మరి గుర్తించి ఇమ్మీడియట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ మన ఉభయ రాష్ట్రాల నుంచి విడిపడిన తర్వాత దళిత ఉద్యోగుల పక్షంగా పోరాడేటువంటి ఉద్యోగ సంఘాలు, ప్రత్యేకంగా మన నవ్యాంధ్ర రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో కూడా మరి లేవనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అందరూ గుర్తించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దళిత ఉద్యోగ నాయకత్వం అనేది మరి బలంగా ఉండేది. హైదరాబాద్ కేంద్రంగా కొంతమంది ప్రత్యేకంగా మరి మన నాయకులు ఈ దళిత ఉద్యోగులు కావాల్సిన సమస్యల పరిష్కారంలో వారు కొన్ని విజయాలను సాధించినటువంటి. వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామానికి చెందిన దళితుల భూములను గ్రామానికి చెందిన అగ్రవర్ణాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రెవెన్యూ అధికారులకు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉన్న పొలాలను ఆక్రమించుకోవటం బాధాకరమని వైసీపీ దళిత నాయకులు కోతల దేవరాజ్ అన్నారు. భవిష్యత్తులో వారి భూముల విషయంలో అడ్డు తగిలితే సహించబోమని, సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాల్సిందిగా వారు కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పిట్టంబండ గ్రామస్తులు పాల్గొన్నారు. పరిధిలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ భూమిని వాళ్ళు 50-60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ దాని మీద జీవనాధారంగా ఆ గ్రామానికి చెందిన వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామవాసులు కూడా కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎస్టీల్ని అక్కడ గుడిసెలేపించి వాళ్ళని నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. గతంలో కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి వివరించాము. ఎంఆర్ఓ గారికి చెప్పి అక్కడ ఎంఆర్ఓ గారు పరిశీలించి వాటిని తొలగించడానికి వెళ్ళారు. నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించినటువంటి వారికి స్వత్తాసు పలికి ఆ గుడిసెలు తొలగించొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. పిట్టంబండ గ్రామంలో ఎస్సీలు భూములు లాక్కొని వాళ్ళని అన్యాయంగా పాపం దాని మీద వాళ్ళు ఎన్నో విధాలుగా అనారోగ్యాలు పాలయ్యాలి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి మీకు మీడియా ద్వారా మీకు వివరిస్తా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని కొండమెట్ల బజార్ వాసులు విషపురుగుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండమెట్ల వద్ద సుమారు 100 శతాబ్దం కాలం నాటి అప్పయ్య కుంట గతంలో కొండ మీద కోనేరు నిండి నీరు కొండ మీదుగా ఈ కుంటలోకి చేరుతాయి. అయితే గత కొన్నేళ్లుగా వర్షభావ పరిస్థితులు కారణంగా కుంటలో నీరు లేక పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తుంది. ఇదిలా ఉంటే కుంటను ఆనుకొని కొండమెట్ల బజారు నుండి అటు కోనాల్స బజార్లోని సైదా కాలనీని కలిపే దారి మార్గం కూడా చెట్లతో నిండి అరణ్యాన్ని తలపిస్తుండటం
రావడంతో విషపురుగుల సంచారం అధికంగా ఉందని కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. ఆ దారి గుండా రోడ్డు నిర్మాణం చేపడితే సమస్యను పరిష్కరించవచ్చునని కాలనీవాసులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన బాట చేపట్టాల్సి వస్తుందని కాలనీవాసులు అంటున్నారు. ఇటు రోడ్డు కావాలయ్యా, రోడ్డు లేదు, మాకు పాములు వచ్చి అల్లాడిపోతున్నావు, దోమలతో అల్లాడిపోతున్నాయి, గుంతంతా నీళ్ళు వచ్చి ఇళ్లలోకి వచ్చి అల్లాడిపోతున్నాం. మాకు ఈ రోడ్డు వేయమని గవర్నమెంట్ను మేము కోరుకుంటున్నాం. చెట్లు చెట్లు అన్ని లేకుండా అండి, మేము అటు మెయిన్ రోడ్డు వేసారండి, మెయిన్ రోడ్డు ఎత్తులేపారు, ఆ నీళ్ళన్ని మా ఇళ్ళ మీద కొత్తనాయి. అటు ఇళ్ల ముందు రోడ్డు కాదు, రోడ్డు లేదు, అటు ఎత్తులేపారు, మాకేమో దిగువ చేశారు, అవన్నీ పొడి మా ఇళ్ళ మీద కొత్తనాయి. అవి వచ్చినప్పుడు కాలంలో నీళ్ళు నిలబడి దోమలతో అల్లాడిపోతున్నాం. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, చంటి పిల్లలకి దోమలు కొడుతున్నాయి. మాకు ఇబ్బందిగా ఉంది దీని నుంచి. మాది కొండమెట్ల బజార్ అండి. అప్పాయి కొంత దగ్గర దగ్గర 150 సంవత్సరాలు మేము ఇక్కడ కాపలు ఉంటున్నాము. ఇక్కడ పాములు విపరీతంగా ఉన్నవి. ఈ చెట్ల వల్ల విపరీతమైన దోమలు, అన్నీ మలేరియా జబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉన్నవి. అందుకని మేము చాలాసార్లు రాజకీయ నాయకులు అడిగాము, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనుక మీరే పట్టించుకొని ఈ రోడ్డు వేసి ఈ అప్పాయి కొంత చెట్లను క్లీన్ చేసి కొంచెం బాగా చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇది మాకు విన్నపము, మీరు గమనించి మమ్మల్ని ప్రార్థించి కోరుతున్నాం. ప్రారీ గట్టి నీళ్లు పోయే మార్గం ఇటు గోళ్ళేయండి, మాకే ఇటు రోడ్డు అయ్యింది. అది పాములు అతను పాములు శుభ్రం చేయాలా, కట్టి చుట్టూ ప్రారీ గట్టి నీళ్లు పోయే మార్గం గోళ్ళు వేస్తే ఇటు పోతాయి, మా ఇళ్ల మీదకి రావు. ఇటు మాత్రం వారుపు రోడ్డు వేయాలి. మండలంలోని అన్ని గ్రామాలలో రైతులకు ఎలుకల నివారణ మందులను అందజేసినట్లు నూజెండ్ల వ్యవసాయాధికారి రైతులకు ఎలుకల నివారించడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులతో ఆమె మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన మందును బియ్యం నూకల్లో కలిపి ఎలుకల బోరియాలలో వేయాలని సూచించారు. మందు కావాల్సిన రైతులు స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఏవోలు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను రైతులకు అందజేయాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సత్యనారాయణ అన్నారు. విజిలెన్స్ ఎస్పీ శోభా మంజూరి ఆదేశాల మేరకు ఈపూరు మండలం కేంద్రంలోని విఘ్నరాజు లక్ష్మీ వెంకటేశ్వర ఫెస్టిసైడ్స్ షాపులను మంగళవారం తనిఖీ చేశారు. అనధికారికంగా నిల్వ ఉంచిన 3,200 బస్తాల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 23,08,110 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. అనుమతులు ఇచ్చే వరకు అమ్మకాలు నిలుపుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఎరువుల బస్తాలపై ఉన్న ఎంఆర్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. కంపెనీకి ఫోకస్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దాడులలో విజిలెన్స్ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనివాసరావు, వినుకొండ వ్యవసాయ సంచాలకులు లక్ష్మి, ఈపూర్ ఇన్ఛార్జ్ ఏవో హరిప్రసాదులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.